हाय फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। अंदरू एला उन्नारू? नीनु मीकु ई रोजु वेज स्पेशल अंडी, वंकाय मिनपपोडियाल कर्री चेसि चूपिस्तानु, चूडंडी। मुंदुगा ना चानल नी एवरैना सब्सक्राइब चेसुकोपोते सब्सक्राइब चेसुकोनि लाइक चेसि शेर कूडा चेयंडी, पक्कने उन्न बेल बटन नोक्कंडि। मुंदुगा मनं వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి। అలాగే చిన్న వడియాలు అంటే మినప వడియాలు అండి, మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటాం కదండి మినపప్పుతో, ఆ వడియాలు అండి ఇవి, వీటిని కూడా పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం 1 టేబుల్ స్పూన్। అలాగే రెడ్ చిల్లీ ఒకటి వేసుకోండి। దీనిని ద్వారగా ఏగించుకోండి। ఇది విజువల్ కి స్పెషల్ అండి, ఈ రెండు కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది, ఈ బ్రింజల్లను ఈ మినపవడియాల కర్రీ। ఇది బాగా ఏగించుకోండి మంచి కలర్ వచ్చే వరకు। ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాం, ఒకటి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వీటిని కూడా దోరగా ఏగించుకోండి మంచి కలర్ వచ్చే వరకు। ఇవి ఏగుతూ ఉన్నప్పుడు మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ salt వేసుకుందామండి, తొందరగా మగ్గిపోతాయి మన ఆనియన్స్। బాగా ఏగించుకోండి। ఇప్పుడు ఇందులో మనం కర్రీ లీవ్స్ వేసుకుందాం, ఇది కూడా బాగా ఏగించుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఒకటి వేసుకోండి, ఇది వెజ్ వాళ్ళకి చాలా స్పెషల్ కర్రీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి। ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం, దీనిని కూడా బాగా ఏగించుకోండి। అలాగే పసుపు వేసుకోండి 1/2 టేబుల్ స్పూన్, ఇది బాగా ఏగిన తర్వాత ఇందులో మనం ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బ్రింజల్స్ వాటర్ మొత్తం తీసేసి వేసేసుకోండి। ఇది రైస్ తో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ, మనం రసం చేసుకొని ఈ కర్రీని సైడ్ డిష్ గా కూడా యూస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। వీటన్నిటిని బాగా ఏగించుకోండి, ఇది అంతా బాగా మగ్గే వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం। 5 మినిట్స్ తర్వాత కాప తీసి చూద్దామండి, చాలా వరకు మగ్గిపోయాయి కదా। ఇప్పుడు మనం ఈ చిన్న వడియాలు వేసుకుందాం, వేసుకొని బాగా ఏగించుకోండి। ఇవి ఎంత టేస్టీగా ఉంటాయండి, ఎంత బాగా ఏగితే అంత టేస్టీగా ఉంటాయి। ఇప్పుడు పసుపు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, ఆల్్రెడీ మనం వేసాం కాబట్టి। ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, అలాగే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఏగించుకోండి। ఇలా ఏగించుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి। మనకి ఈ మినపవడియాలు కొద్దిగా గట్టిగా ఉంటాయి కదండి, బాగా ఉడకాలి కదా, అందుకోసమే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నా। బాగా జస్ట్ ఇలా కలుపుకోండి, మరీ కలిపేయొద్దండి, అవి చిన్న చిన్నగా ఉంటాయి కదా, బాగా మెత్తగా అయిపోతాయి, ఒక 5 మినిట్స్ ఉంటే ఉడికితే సరిపోతాయి అవి మనకి। ఇప్పుడు మనం దీనిపైన ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం, ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూద్దామండి। చూసారా ఎంతో ఎంతో టేస్టీగా ఉండే బ్రింజల్ మినపవడియాల కర్రీ రెడీ అయిపోయింది। ఓకేనా అండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి। ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్ అండి।